సర్పంచ్ ఎన్నికల్లో విజయ విజయడంక మోగించామని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు ఆనందం వ్యక్తం చేశారు. పెందుర్తిలో ఉన్న తాండ్ర పాపరాయుడు కళ్యాణ మండపంలో గెలుపొందిన సర్పంచ్లకు ఎమ్మెల్యే ఆదిప్రాజు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల పరిశీలకులు గురుమూర్తి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే ఆదిప్రాజు తిప్పల గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ది కార్యక్రమాలే ఈ ఎన్నికల ఫలితాలే తార్కణమని అన్నారు. నియోజకవర్గంలో 54 సర్పంచ్ పదవులకు 34 మంది వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం విశేషమని అన్నారు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సర్పంచ్ ప్రజల్లో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీ నాయకుడైతే కష్టాల్లో మనకి భరోసాగా ఉంటారు, మనకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు, ఆ పార్టీ ఎవరు, ఆ ప్రభుత్వం ఏమిటి అనుకున్నది ప్రజలు ఆలోచన చేసుకోగలిగేటువంటి సమర్థత వాళ్ళ ప్రజలకే ఎక్కువగా ఉంది. మనం చూసుకుంటే మరి ఇందాక పెద్దలు చెప్పారు చాలా గ్రామాలు, మరి ముఖ్యంగా పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామం, మరి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గారు మరి ఆయన మాట్లాడుతుంటే నోటికి అడ్డు అనుకోండు, ఏం మాట్లాడతారో తెలియదు. ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద, లేదంటే స్థానిక వైసీపీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు తప్ప ఆ మాట్లాడకుండా మనం సైలెంట్ గానే ఉన్నాం. ఈ రోజు వాళ్ళకి అర్థమైంది ఈ సైలెన్స్ వెనక ఎంత వైలెన్స్ ఉన్నదన్నది. ఈ రోజు వాళ్ళకి అర్థమైంది. ఆ రోజు నాకు గుర్తు, మన గత 3-4 రోజుల క్రితం వెన్నెలపాలెం గ్రామానికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ మాత్రం దూరంలో నేను మీటింగ్ చెప్తుంటే ఆ గుమ్మ అంత దూరంలో ఒక పెద్ద ఆటో నుండి సౌండ్ పెట్టి, డీజే సౌండ్ పెట్టి, విపరీతమైనటువంటి సౌండ్ పెట్టి ఈ మీటింగ్ జనాలకు ఎవరికి వినబడకుండా చేయాలి అని చెప్పి పాటలు పెట్టినటువంటి సందర్భం. అక్కడ ఏమైనా మన కార్యకర్తలు రియాక్ట్ అయితే దాన్ని ప్రతి పట్లాడుగా క్రియేట్ చేసి గొడవ చేయాలి. ఎందుకు ఈ చిల్లర చేస్తున్నారు? ఈ చిల్లర చేస్తున్న వెకిలి వేషాలు చూసే ఇవాళ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారంట. చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి యాక్షన్లో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో మార్గదర్శకత్వం చేయని సీనియర్ చాలా మంది ఉన్నారు. కానీ అందరూ మన కుటుంబ సభ్యులాగా మన ఇంట్లో ఒక సోదరుడు కాదు కొడుకులతో అందరూ కూడా భావించే వాళ్ళ